ప్రకాశం బ్యారేజ్ పరిస్థితి ఎలా ఉంది? విజయవాడ పరిస్థితి కూడా అట్లానే ఉంది. సో దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. వరదలోనే విజయవాడ మగ్గిపోతుంది. నీటిలో బెజవాడ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2 రోజులుగా జల దిగ్బంధంలోనే వేల మంది జనం అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఆకలి కేకలు మిన్నంటున్నాయి. చాలా కాలనీస్ కు 2 రోజులుగా సహాయక చర్యలు అందడం లేదని తెలుస్తోంది. విజయవాడలోని 10 కాలనీస్ లో అత్యంత దారుణంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. సింగ్ నగర్ ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ జామ్ అయ్యి సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లపై నీరు జనం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన ఆహారం మొత్తం కూడా లోపలికి వెళ్ళలేకపోతోంది. వరద వల్ల చాలా మంది ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో స్టార్టింగ్ పాయింట్ దగ్గరే ఖాళీ అవుతున్నాయి ఫుడ్ ప్యాకెట్స్. నిన్నటి నుంచి హెలికాప్టర్స్, డ్రోన్స్, ఇక నేవీ బోట్లతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు అధికారులు. మరోపక్క నగరంలోని ప్రజలు స్వచ్ఛందంగా సహాయక చర్యలు చేపట్టారు. సీఎం రంగంలోకి దిగాకే కేంద్రం నుంచి 25 పవర్ బోట్స్ కూడా వచ్చాయి. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి 25, బందర్ బీచ్ నుంచి మరిన్ని బోట్లు వరద ప్రాంతంలోకి వచ్చాయి. ఇక విజయవాడ మొత్తం కూడా వరదలో మునిగిపోయింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను అందించడానికి మా ప్రతినిధులు ఇద్దరు కూడా అక్కడ రెడీగా ఉన్నారు, మల్లికార్జున్ మరియు రాజు. సో వాళ్ళ దగ్గరికి వెళ్దాము. మల్లికార్జున్ చెప్పండి, ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడిప్పుడే విజయవాడ కొంచెం తేరుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వరద ఉధృతి అనేది కొంచెం తగ్గుముఖం అయితే పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నిన్నటికి ఈ రోజుకి దాదాపుగా కూడా 3 అడుగులు పైకి కూడా వరద అనేది తగ్గిన పరిస్థితి కూడా కనిపించా ఉంది. ఇప్పుడు మనం ఏదైతే విజువల్స్లో చూపిస్తూ ఉన్నారో మన కెమెరామ్యాన్ ఆ ప్రాంతంలో నిన్న నడుములోతు వరకు కూడా వాటర్ అనేది రావడం జరిగింది. ఈరోజు మోకాలు కింద వరకు కూడా వాటర్ అనేది ఫ్లో అవుతున్న పరిస్థితి కూడా కనిపించింది. ఇటు నుంచి ఏదైతే మన సింగ్ నగర్కి సంబంధించి, అజిత్ సింగ్ నగర్ సంబంధించి ఇటు నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ఫ్లో అనేది ఇక్కడ సింగ్ నగర్ ఫ్లైఓవర్ రద్దకు వచ్చేసరికి మొత్తం ఫ్లో అనేది కూడా పూర్తిగా అయిపోయిన పరిస్థితి ఉంది. రోడ్డు మొత్తం కూడా ఖాళీగా కనిపిస్తుంది. కానీ నిన్న సాయంత్రం వరకు కూడా ఈ రోడ్డు మీద ఉధృతంగా వరద అనేది చాలా ఉధృతంగా ప్రవహించిన పరిస్థితి కూడా కనిపించింది. ఇక్కడ వరద అనేది కొంచెం తగ్గుముఖం పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నిన్న చాలా వరకు కూడా ఈ ఎంట్రన్స్లోనే నడుగుల్లోతు పై వరకు కూడా వాటర్ అనేది ఫ్లో అవుతున్న పరిస్థితి కనిపించింది. ఈరోజు కొంచెం తగ్గుముఖం పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే సందర్భంలో సహాయ చర్యలు కూడా ఎక్కడ ప్రభుత్వం విశ్రాంతి లేకుండా నైట్ కూడా పూర్తి స్థాయిలో సహాయ చర్యలు అనేది చేస్తూ వెళ్తూ ఉంటుంది. అలాగే ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఎవరైతే లోపల ఉన్నారో వారందరినీ కూడా ఆ సహాయక చర్యలు తీసుకొస్తూ ముందుకు ఏదైతే ఆ శిబిరాలు ఏదైతే ఉన్నాయో ఆ శిబిరాలు లోపలకు పంపించే ప్రయత్నం అయితే పోలీసులు ఇటు ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ NDRF, SDRF అలాగే ఆక్టోపస్ కమాండో అలాగే నేషనల్కు సంబంధించిన కేంద్ర బలగాలన్నీ కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వారందరూ స్వయంగా ఇటు NDRF బోట్లు, SDRF బోట్లు అలాగే ప్రైవేట్ బోట్లను కూడా తెప్పించి మరి లోపలకు ముందుగా ఆహారాన్ని వారన్నింటినీ కూడా తీసుకెళ్తూ ఉన్నారు. ఆహారం అలాగే పాలు, దాంతోపాటు వాటర్ తాగునీరు వీరందరికీ లోపలికి తీసుకెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. చాలా బోట్లు ఈ నీళ్ళలో తిరగడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయి అయిపోయిన పరిస్థితి కూడా ఉన్నాయి. అప్పటికప్పుడు రిపేర్ చేసి మరి వాటిని మరలి తీసుకొని లోపలికి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్న ప్రాంతం ఇదంతా కూడా సింగ్ నగర్ ఫ్లైఓవర్ ప్రాంతం. ఇది సింగ్ నగర్ ఫ్లైఓవర్ ప్రాంతం వద్ద కూడా ఈ సిచ్యువేషన్ అనేది కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితి అనేది లోపల నుంచి జనం అనే వాళ్ళు వస్తూ ఉన్నారు. ఈ విషయంపై మరింత సమాచారం మన రిపోర్టర్ రాజు కూడా మీకు అందిస్తూ ఉంటారు.
అంటే ముఖ్యంగా చూడొచ్చు ఇక్కడ ఖచ్చితంగా అయితే మనం గమనించి చూస్తే నిన్నటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వరద కొంత తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ అరుణ్ ఒకసారి కెమెరా చూపించే ప్రయత్నం అయితే మనం విజువల్లో కనుక చూస్తే NDRF బోట్ పక్కన ఒక గోడను చూడొచ్చు. అంటే ఆ గోడకు సంబంధించి నిన్న NDRF దానికి సంబంధించి ఆ గోడ దాదాపుగా 3 అడుగుల వాటర్ లెవెల్ తగ్గినట్లుగా ఒక మచ్చ కనిపిస్తుంది. అంటే విజయవాడ ప్రజలు ఈ ముఖ్యంగా చూస్తే దీనికి సంబంధించి ఈ వరదకు సంబంధించి కొంతవరకు ఉపశమనం పొందుతున్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పటికీ కూడా 4 అడుగుల ఆ లోతులో నీళ్ళు అయితే ప్రవాహం కొనసాగుతుంది. ఇప్పటికే 3 అడుగులు ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లో అయితే జరుగుతున్నటువంటిది. బాధితులు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులందరినీ కనుక మనం చూస్తే నిర్వాసితులంతా కేవలం అటు వాంబే కాలనీ, జక్కంపూడి కాలనీ, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఈ సింగనగర్లో ఉన్నటువంటి నందమూరి నగర్ ఈ ప్లేసెస్లో ఉన్న వాళ్ళంతా నిన్నటి వరకు లోపల నుంచి బయటికి రావడానికి అవకాశం లేకుండా పోయింది. కానీ ఈరోజు మొత్తం అంతా కూడా వాళ్ళు కేవలం ఒక చిన్న చేతి సంచులు తీసుకుని పాలు కానీ వాటర్ కానీ ఏదైనా టిఫిన్ పెడతారనే దాన్ని అవి తీసుకెళ్ళడానికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్నంతా సహాయక చర్యలు అందించడం కోసం మొత్తము ఈ NDRF టీమ్స్తో పాటుగా పోలీసులు, SDRF టీమ్స్, అదేవిధంగా ఆక్టోపస్ కమాండోస్ సిబ్బంది అంతా వీళ్లతో పాటు సిటీలో నుంచి వాళ్ళ బంధువుల కోసం అని అనేక మంది ఈ ఫ్లైఓవర్ మీదకి రావడం, ఈ లోపలికి వచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా కనీసం సహాయక చర్యలు అనేది ఈజీ అవ్వకుండా కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు పోలీసులు ముందస్తుగా అంటే సహాయక చర్యల్లో భాగంగా 2వ రోజు చేస్తూ ఉన్నా కూడా ముందస్తుగా పోలీసులు దాదాపుగా 2 కిలోమీటర్ల ముందే సిటీలో నుంచి వాళ్ళ బంధువుల కోసం వచ్చే వాళ్ళందరినీ కూడా రాకుండా నిలుపుదల చేస్తున్నారు. కంటిన్యూగా చూస్తున్నాం, దాదాపుగా సింగనగర్ ఫ్లైఓవర్ నుంచి ఇంచుమించుగా మనం చూస్తే 300,000 మంది ప్రజలైతే లోపలైతే ఉన్న పరిస్థితి అయితే ఉంది. 300,000కి సంబంధించి ఇప్పటికీ చిన్న చిన్న ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా ముంపుకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా సహాయక చర్యలు అందినటువంటి దాఖలాలు అయితే లేవు. ఎక్కడ ఇంచు ఇప్పుడు మేము ఉన్నటువంటి ప్లేస్ నుంచి దాదాపుగా 10 కిలోమీటర్ల దూరంలో ఈ జక్కంపూడి కాలనీ ఉంది, అదేవిధంగా 5 కిలోమీటర్ల దూరంలో వాంబే కాలనీ ఉంది. ఇవన్నీ కూడా అంత దూరాన్ని ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా అక్కడ 7 అడుగుల నుంచి 9 అడుగుల వరకు కూడా వాటర్ ప్రవాహం అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. NDRF బోట్లు కూడా అంత దూరం వెళ్ళే అవకాశం లేనటువంటి నేపథ్యంలో అంటే నాటు పడవల్ని, మరబోట్లను అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం యూజ్ చేసి నిన్నంతా వీధుల్లోకి ఇప్పటి వరకు ఎవరు వెళ్ళలేదని చెప్తున్నారు. ఇప్పటికి కూడా కేవలం 2 నుంచి 3 కిలోమీటర్ల సరౌండింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే సహాయక చర్యలు కానీ వాళ్ళని తీసుకురావడం కానీ అదేవిధంగా వాళ్ళకి ఏమైనా వాటర్ కానీ ఇవన్నీ అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అరుణ్ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అనారోగ్యంతో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని భుజాల మీద మోసుకుని దాదాపుగా 5 కిలోమీటర్ల వరకు కూడా ఇప్పుడు మనము డాబా గార్డెన్ డాబా కొట్ల సెంటర్లో ఏరియాలో ఉన్నాం. ఈ డాబా కొట్ల ఏరియాకి సంబంధించి దాదాపు 5 కిలోమీటర్ల పొడవు నుంచి కూడా వాంబే కాలనీ నుంచి నడుచుకుంటూ పిల్లల్ని తీసుకొస్తున్నటువంటి వాళ్ళు అయితే ఉన్నారు. అందరూ శరణార్థులుగానే కానీ నిర్వాసితులుగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తినడానికి ఏమీ లేదు, చినుకు పడితే వణికిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ వీళ్ళందరికీ ఒక్కటే భయం వెంటాడుతుంది, మళ్ళీ వర్షం కనుక పడితే మా పరిస్థితి ఏంటి అనేది. ఇప్పటికీ కూడా ఇంచుమించుగా జక్కంపూడి కాలనీలో ఫస్ట్ ఫ్లోర్ దాదాపుగా 11 అడుగులు హైట్ ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ముంపులో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వీళ్ళకి సంబంధించి వీళ్ళ మనమైతే చూడొచ్చు 2 హెలికాప్టర్స్, NDRF సంబంధించినటువంటి 2 హెలికాప్టర్స్ ప్రస్తుతం అయితే మొత్తం అంతా కూడా ఏరియల్ రివ్యూ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి, ఆ వరదలకు సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళు అంచనా వేయాలంటే ఖచ్చితంగా హెలికాప్టర్ ద్వారానే. వాటర్ లెవెల్ తెలియకపోయినా కూడా ఇంకా ముంపులో ఏ ప్రాంతాలు ఉన్నాయనే దాని మీద కూడా వీళ్ళైతే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందరూ వస్తున్నటువంటి అధికారులు అయితే పూర్తి స్థాయిలో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాటర్ ఫ్లో ఇక్కడ అంటే సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ రైల్వే ట్రాక్ ఉండడం వాటర్ ఫ్లో కొంచెం తగ్గుముఖపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ జక్కంపూడి కాలనీ దాదాపుగా 10 కిలోమీటర్ల నుంచి అక్కడ కూడా 11 అడుగులకు పైనే
అంటే వాటర్ ఫ్లో అవుతుందని స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ కూడా ఫోన్ నెట్వర్క్ ఏమి పనిచేయట్లేదు, ఎవరో కాంటాక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు, వాళ్ళకి సహాయక చర్యలు కూడా అందుతున్నటువంటి పరిస్థితి లేదు. కొన్ని ప్లేసెస్లో హెలికాప్టర్ల కిందకి దింపి ఆ హెలికాప్టర్ ద్వారా వాళ్ళకి అంటే ఏదో ఒక ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్లో అపార్ట్మెంట్ మీదకి ఫుడ్ అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, అక్కడి నుంచి వాళ్ళు షేర్ చేయమని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ వ్యవసాయానికి యూజ్ చేసే డ్రోన్ల సాయంతో మెడిసిన్ ఎస్పెషల్లీ మెడిసిన్ మాత్రం హార్ట్ అటాక్ చాలా మందికి ఇప్పటికే అధికారికంగా ఈ సింగనగర్ ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో 19 మంది వరకు చనిపోయారని ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఒక భక్త నుంచి కృష్ణమ్మ తగ్గుముఖం పట్టినా కూడా ఎగువ ప్రాంతాల్లో అటు ఖమ్మం నల్గొండ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వరద మొత్తం అంతా కూడా విజయవాడ మీదకి విరుచుకు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇంకా దాదాపుగా ఒక 3 నుంచి 4 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం అయితే ఉంది. సో దీని నుంచి ఉపశమనం పొందాలంటే ఖచ్చితంగా వీళ్ళు లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తీసుకురావాలి. ఇప్పటికే తేలుతున్నటువంటి అంటే వాటర్ లేకుండా తేలుతున్నటువంటి ఇళ్ళన్నీ కూడా బురదమయంగా మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోగాలు అనేక వ్యాధులు అంటువ్యాధులు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. దీన్ని ముందస్తుగా అంచనా వేస్తున్నటువంటి అధికార యంత్రాంగం దానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి చూడవచ్చు. మనం విజువల్గా కనుక చూస్తే కనిపిస్తున్న ప్రతి ఒక్కళ్ళు శరణార్థులే. వాళ్ళకి కావాల్సింది మాకు తినడానికి తిండి పెట్టకపోయినా పర్లేదు, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి వాటర్ బాటిల్స్ అందిస్తే చాలని ప్రతి ఒక్కళ్ళు దాదాపుగా 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల నుంచి నీళ్లలో నడుచుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి విజువల్లో కనిపిస్తున్నటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో ఎంత దూరం వెళ్ళినా కూడా ఈ రోడ్డు దాదాపుగా 3 నుంచి 4 అడుగులు నీళ్ల ప్రవాహమే ఉండడంతో కొంతవరకు వీళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మేము ఉన్నటువంటి ప్లేస్ నుంచి చూస్తే కనుక ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్గా డివైడ్ చేస్తే రైట్ సైడ్ ఉన్నటువంటి మొత్తం బాంబే కాలనీ కానీ జక్కంపూడి కాలనీ కానీ ఈ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇంకా దాదాపుగా 6 నుంచి 7, 8, 9 ఒక్కొక్క ఏరియాలో అన్ని అడుగులు ఎత్తులో ఇంకా నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎగువ ప్రాంతానికి అంటే వరద ప్రవాహం కొనసాగుతున్నటువంటి లెఫ్ట్ సైడ్ ప్రాంతం మొత్తం అంతా కూడా అటు ఖమ్మం ఏరియాలు అటు నుంచి వస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా కొంతవరకు తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు. కానీ మళ్ళీ ఉదయం నుంచి వర్షం అయితే స్లోగా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వర్షం పడడంతో వణికిపోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి జనాంగం అంతా కూడా. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఎక్కడికక్కడ దీని మీద పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యక్షంగా అనేక ప్రాంతాలు అటు గొల్లపూడి నుంచి జక్కంపూడి వరకు పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబు అయితే ఇప్పటికే మొత్తం అన్ని ఏరియాల్లోనూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ అంటే చిన్న చిన్న రోడ్లలో వెళ్తున్నటువంటి ఈ ఎన్డీఆర్ఎఫ్కు సంబంధించినటువంటి బోట్లు కూడా ఎక్కడికక్కడ ఇవన్నీ పూర్తి స్థాయిలో రిపేర్ అవుతున్నటువంటి నేపథ్యంలో సహాయక చర్యలు అయితే కొంతవరకు ఇబ్బంది వాతావరణం ఏర్పడుతుందని చెప్పొచ్చు. మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు హెలికాప్టర్ల సహాయంతో ఎక్కడికక్కడ వీళ్ళు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి సహాయక చర్యలు అయితే అందిస్తున్నారు. ముఖ్యంగా దాదాపుగా 2-3కి సంబంధించినటువంటి ఈ హెలికాప్టర్లు అయితే పూర్తిలో వీళ్ళైతే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే వరద ముంపులోనే ఇంకా విజయవాడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే 2 నుంచి 3 వరద తగ్గినటువంటి నేపథ్యంలో కొంత ఉపశమనం ఉంది. సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు.